వినాయక చవితి పండుగ వస్తుందంటే దేశమంతా సంబరాలు అంబరానంటుతాయి. ఇక మన హైదరాబాద్ సంగతి అయితే వేరే చెప్పనవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితికి బ్రాండ్ అంబాసిడర్ ఉందంటే అది హైదరాబాదే. వినాయకుణ్ణి కొలవడంలోనే కాదు, ఆ బొజ్జగనపయ్యలను తయారు చేయడంలోనూ హైదరాబాద్ వాసులు సిద్ధహస్తులే. హైదరాబాద్ నగరంలో సుమారు 20 నుంచి 30 ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలు తయారవుతున్నప్పటికీ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ధూల్పేట్ అయితే బాగా ఫేమస్. వైవిధ్యమైన వినాయక విగ్రహాల తయారీకి హైదరాబాద్ ధూల్పేట పెట్టింది పేరు. విగ్రహాల ఆకృతి చూడగానే ఇది ధూల్పేట్లో తయారైందని కనిపెడతారంటే ఇక్కడి కళాకారుల చేతి నైపుణ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి అడుగులోనూ గణపతి విగ్రహాలు మేకింగ్ జరుగుతుంటాయి. సాధారణ రోజుల్లో ఏ వ్యాపారాలు జరిగినప్పటికీ వినాయక చవితికి 6 నెలల ముందు నుంచి ఇక్కడ దుకాణాలు, ఇళ్ళు గణపతి విగ్రహాల తయారీ కేంద్రాలుగా మారిపోతాయి. సుమారు జనవరి నెల నుంచి ధూల్పేట్లో వినాయక విగ్రహాల తయారీ జరుగుతుంటుంది. ఈ విగ్రహాలు నేను జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది మా పని. జనవరి నుంచి మళ్ళా అది లేబర్ మనది బయట నుంచి వస్తుంది, మహారాష్ట్ర నుంచి లేబర్ వచ్చే తర్వాత అది పని స్టార్ట్ అవుతుంది జనవరి నుంచి. జనవరి నుంచి ఆగస్ట్ ఇప్పుడు దాకా మా పని నడుస్తుంది ఉంటుంది. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా మండపాల్లో రకరకాల విభిన్న ఆకృతుల గణపతులను నవరాత్రులు పూజించడం మనకు తెలిసిందే. అక్కడ కొలిచే ప్రతి గణపతి విగ్రహం తయారయ్యేది ధూల్పేట్లోనే. ఇక్కడ వినాయక విగ్రహాలతో పాటు దసరాకు అమ్మవారి విగ్రహాలను ప్రధానంగా తయారు చేస్తుంటారు. అయితే దసరా కంటే వినాయక చవితికి హడావుడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ విగ్రహాల తయారీ ఓ యజ్ఞంలా జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. 6 నెలల ముందు నుంచే తయారీ ప్రారంభించి వాటికి పండుగకు 10-15 రోజులు ముందు మెరుగులు దిద్దుతారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మనది దుర్గామాత మూర్తి, అది తయారు చేస్తున్నది వినాయక చవితి అయిపోయిన తర్వాత. ఇప్పటికే చాలా మంటపాల్లో నిలబెట్టే వినాయక విగ్రహాల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు కొందరైతే వాటిని తరలించుకుపోతున్నారు కూడా. ధూల్పేట్లో సుమారు 100 ఏళ్ల నుంచి విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటి తయారీకి ఉపయోగించే మెటీరియల్ కూడా గుజరాత్, రాజస్థాన్ నుంచి తీసుకువస్తారు. అది ఆల్ ఆయనది మెటీరియల్ మనది పిఓపి నుంచి తయారు చేస్తున్నారు. పిఓపి వస్తుంది మనకు గుజరాత్, రాజస్థాన్ నుంచి, అక్కడ నుంచి వస్తుంది. విగ్రహాల తయారీకి నిష్ణాతులు మహారాష్ట్ర నుంచి వచ్చి ధూల్పేట్లో పనిచేస్తారు. ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది బిజినెస్ బాగా జరుగుతుందంటున్నారు వ్యాపారులు. ఆర్థిక ఇబ్బందులు, లేబర్ ప్రాబ్లమ్స్ వల్ల ఈసారి తయారీని కాస్త తగ్గించామని, అందుకోసం డిమాండ్ ఎక్కువగా ఉండి విగ్రహాలు ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సంవత్సరాలు విగ్రహాలు మంచి ఉన్నాయి, బిజినెస్ కూడా మంచి ఉన్నాయి. ఇప్పుడు దాకా ఈ సంవత్సరాలు కొద్దిగా తక్కువ చేసిన మొత్తం ధూల్పేట్లో, ఎందుకంటే అన్ని కొద్దిగా లేబర్ ప్రాబ్లమ్స్, కొద్దిగా ఫైనాన్స్ ప్రాబ్లం, ఇది కోసం బొమ్మ చాలా తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరాలు. ఇప్పుడు దాకా 80% బొమ్మ అయిపోయింది, మొత్తం బుకింగ్ అయింది, సేల్ అయింది. నగరంలో చాలా చోట్ల విగ్రహాలు తయారవుతున్నా ధూల్పేట్లో తయారయ్యే విగ్రహాలకు ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు గుడుంబ తయారీకి అడ్డాయిన ధూల్పేట ఇప్పుడు వినాయక విగ్రహాల తయారీకి కేరఫ్గా నిలుస్తుంది. గుడుంబాకు గుడ్ బై చెప్పి సీజనల్ వ్యాపారాలైన గణేష్, మహంకాళి వంటి విగ్రహాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. చవితి దగ్గర పడుతుండటంతో ధూల్పేట్లో ఏ ఇంట్లో చూసినా గణేష్ విగ్రహాల తయారీనే కనిపిస్తుంది. ధూల్పేట్లో అన్ని సైజు విగ్రహాలు లభిస్తాయి. ఇక్కడ విగ్రహాలను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుకు సరఫరా చేస్తుండడం విశేషం. ఇది మన దగ్గర వస్తుంది ఆంధ్ర, విజయవాడ, గుంటూరు, మహారాష్ట్ర నాందేడ్, రాయచూర్, కర్ణాటక, మొత్తం ఆంధ్ర కర్ణాటక నుంచి వస్తుంది, మహారాష్ట్ర నుంచి కూడా వస్తుంది, అక్కడ నుంచి వస్తుంది. నగర శివారు ప్రాంతాల్లో గణనాథుడి విగ్రహాలు తయారు చేస్తుండటంతో ఇక్కడ గిరాకీ కాస్త తగ్గినా వాటి ప్రత్యేకత మాత్రం తగ్గలేదు. పెరిగిన ముడిసరుకులకు అనుగుణంగా ధరలు కూడా పెరిగాయి. విగ్రహాల సైజులను బట్టి ధరలు ఉన్నాయని, సాధారణంగా 5,000 నుంచి మంచి సైజు విగ్రహాలు లభిస్తాయని తయారీదారులు చెప్తున్నారు. వెరైటీ విగ్రహాలకు ధూల్పేట కేరఫ్ అడ్రస్ అని సామాన్య జనం చెబుతున్నారు. డిజైన్స్ ఎక్కువగా ఉంటాయని, అదే స్థాయిలోనూ ధర ఉంటుందంటున్నారు. ధూల్పేట వినాయకుల విగ్రహాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంటాయి. విభిన్న ఆకారాలతో లభించే గణనాథుల పట్ల మంటప నిర్వాహకులు మక్కువ చూపుతున్నారు. నెల రోజులు ముందు నుంచే ఆర్డర్లు ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు. ఆర్డర్ల ప్రకారం
వివిధ జిల్లాలకు వెళ్లాల్సిన గణనాథులను వారికి కావలసిన రూపాలతో ప్రతిమలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వినాయక చవితి సమీపించడంతో జిల్లాల వారు, సమీప ప్రాంతాల వారు వారం రోజుల ముందు నుంచే ఆయా ప్రాంతాలకు విగ్రహాలను డీసీఎం లారీలు, ట్రాలీలపై తరలిస్తున్నారు. దీంతో ధూల్పేట పరిసర ప్రాంతాలైన లోయర్ ధూల్పేట్, అప్పర్ ధూల్పేట్, రహీంపురా, శివలాల్ నగర్, బాడాబంగ్లా, జాలే హనుమాన్, టక్కర్వాడి, జుమ్మేరాత్ బజార్, గంగాబౌలి, గండీ హనుమాన్, మంగళహాట్లలో విగ్రహాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ధూల్పేట పరిసర ప్రాంతాలు కొనుగోలుదారులతో రద్దీగా మారాయి. వినాయక చవితి సందర్భంగా ధూల్పేట పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా వినాయక ప్రతిమల కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది. విగ్రహాల ధరలు పరిశీలిస్తే 1,000 రూపాయల నుంచి 10 లక్షలకు పైగా కూడా ధరలు పలుకుతున్నాయి. మొత్తానికి ధరలు ఎంత పెరిగినా ధూల్పేటలో తయారయ్యే గణేష్ విగ్రహాలకు మాత్రం డిమాండ్ తగ్గడంలేదు. భారీ గణనాథుల విగ్రహాలను కొనుగోలు చేసేందుకు ధూల్పేటకు ఇప్పటికీ క్యూ కడుతున్నారు జనం.